సో అలా గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్టీ రైడర్. సో గైస్, ఈరోజు దూల్పేటకి అయితే వచ్చినాం. మన దూల్పేటలో ధ్రువ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ 6 ఫీట్ నుంచి మేబీ 20-25 ఎబో దాకా మన గణేష్లు అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రతి ఒక్క వినాయకుని మీకు చూపిస్తాను. కొన్ని మేబీ బుక్ అయిపోయినాయి, కొన్ని అయితే అవైలబుల్గా ఉన్నాయి, మీకు చూపిస్తాను, రండి. సో ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ వర్క్ జరుగుతుంది ఇంకా. ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ అనమాట ఇదంతా, ఒక మన ముంబై టైప్ గణేష్ వెనుక ఈ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. సో మనం ముంగడికి వెళ్దాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట, ఇక్కడ మేబీ 6 ఫీట్ నుంచి స్టార్టు. మన గణేష్కి అయితే కవర్ వేసారు వాన కొడుతుందని. సో ఇక్కడ చూడొచ్చు, ఇంకా కొద్దిగా పెండింగ్ ఉంది ఇక్కడ వర్క్ అయితే. మన కళ్ళు కానీ, ఇక్కడ మన కిరీటం కానీ, ఇక్కడ డైమండ్ పాయింట్ కానీ, డైమండ్స్ కానీ, ఇక్కడ వజ్రాలు కానీ, సంథింగ్ గోల్డ్ కానీ వేసేది ఉంది. సో ఇక్కడ లడ్డు చేయి, మనకు తెలిసిందే ఫ్లవర్ పైన కూర్చుండు, మనకు తెలిసింది కమలం పువ్వు. సో ఇది గణేషుడు, 6 ఫీట్ నుంచి స్టార్ట్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, పిల్లో పైన సైడ్ లుక్ ఇచ్చాను అనమాట, ఇట్లా ఉరికి ఇచ్చిండు. సో ఇక్కడ కూడా సేమ్, కొద్దిగా పెండింగ్ ఉంది. సో త్వరలో ఒక 10% మాత్రమే ఇంకా పెండింగ్ ఉందన్నమాట. ఇంకా 10 డేస్లో 5 డేస్లో మొత్తం వర్క్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన గణేషుని, బుజ్జ కనిపోయ 12 ఫీట్ దాకా ఉండు, 12 ఫీట్ అనమాట. ఈ గణేష్ అయితే చాలా ఫేమస్, మేబీ కొద్దిగా చాలా దగ్గర మీరు చూడొచ్చు. సో బుజ్జ కనిపోయ ఇక్కడ మాత్రం డైమండ్ ఇట్లా ఏంది గోల్డ్ టైప్లో వస్తుంది అనమాట ఇదంతా. సో కిరీటం పైన కూడా ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. సో ఇంకా చూసినట్టయితే ఇక్కడ పంచ, సో సిట్టింగ్ పొజిషన్లో కూర్చుంది గణపతి అయితే. సో చూడడానికి అయితే బ్యూటిఫుల్ అట్రాక్టివ్ ఉంది. సో మన పైన త్రిశూలం, చిన్న త్రిశూలం ఇచ్చిండు. సో ఇక్కడ చేతిలో కూడా మనకు కొన్ని వస్తాయి, కొన్ని త్రిశూలం కానీ అట్లాంటివి. సో ఇక్కడ కూడా కొన్ని ఇంకా రాలేదు, సో వస్తాయి. ఇంక ఇక్కడ చూసుకోవచ్చు, మేబీ గణేషుడు పక్కన చూడొచ్చు, మహర్షి మునీశ్వరుడు. సో ఇక్కడ గణేషుడు మేబీ 20-25 ఫీట్స్ వేసుకోండి, 20 ఫీట్స్ ఈజీగా ఉంటాడు. సో మన గణేషుడు కూడా సంథింగ్ ఇక్కడ గోల్డ్ జ్యువెలరీ వర్క్ అయితే ఇంకా ఉంది. సో జరుగుతుంది. ఇంకా నాకు నచ్చిన గణేష్ అయితే మీకు చూపిస్తాను, హైలైట్ అయిన హైలైట్. సో ఇక్కడ చూపి, సో ఈ గణేష్ అనమాట, ఈ గణేషుని చూస్తే 2 కళ్ళు సరిపోతలేవు. సో ఇంత పెద్దవాడు చూడు, ఆ భయ్య నిలబడాడు, ఈ భయ్య నిలబడాడు, అయినా కూడా సార్ అది చిన్నగా అంటే ఎంతంటే ఒక పాము ఒక ఎలుక ఎట్లుంటారో అట్లా. ఒక భయ్య ఇంకా పెయింటింగ్ వేస్తూనే ఉండు, చూడొచ్చు పైన ఇంకా కొద్దిగా పెండింగ్ ఉంది, అది ఆల్రెడీ అక్కడ ఉంది. ఆ పీస్ చూపి. సో ఆ పీస్ అయితే అటాచ్ అవుతుంది అనమాట అక్కడ. సో బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, మరి బ్యాక్గ్రౌండ్లో ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఇదంతా వనం అనమాట, ఒక ఫ్లవర్స్. ఇక్కడ ఒక చిన్న మూషికరాజు కూడా ఇక్కడ ఉన్నాడు, 1, 2, 3, 4. సో ఇక్కడ మూషికరాజు ఉండు, అక్కడ మూషికరాజులు ఉండు. సో చూడొచ్చు బాయ్, ఒక 2 చేతులు పట్టుకున్నా కానీ బుజ్జ ఆర్తలేదు అనమాట. సో బుజ్జ గణపతి అంటే ఇది, ఇట్లా ఈ గణేషుడు బుజ్జ గణపతి అంటారు. సో భారీ గణేషుడు, ఇంత భారీ ఉండంటే ఈ చేయి పైన కూడా ఇద్దరు కూర్చోవచ్చు, ఈజీగా ఇద్దరు కూర్చోవచ్చు. ఒక మేబీ లేకుండా ఒక టన్ను లడ్డు పడుతుంది ఇక్కడ. సో మన గణేషుడు అయితే ఇట్లా. సో ఇది అనమాట మన ధ్రువ సింగ్ కళాకార్ దగ్గర ఉన్న గణేషులు మాత్రం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకా ముంబై టైప్ గణేష్ అయితే ఇంకా పెండింగ్లో ఉన్నాయి. సో ఇది ఇంకా మేబీ 20 డేస్లో మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకా కిలోపడికి వెళ్దా. ఇక్కడ లోపలికి ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. సో ముంబై టైప్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇంకా. సో ఇక్కడ వర్కర్స్ ఇంకా ఊరు, ఇక్కడ చాలా పెద్ద గోదాం లాగా చూడొచ్చు ఇక్కడ. సో ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో ఇక్కడైతే ఇంకా రెడీగా అయితే లేవు. సో గాయస్, ఇది ధ్రువ సింగ్ కళాకార్ దగ్గర ఉన్న గణేషులు, ముంబై టైప్ అండ్ మన ముంబై టైప్లో ఉన్నాయి అండ్ బుజ్జ గణపతి, మనకు బుజ్జ గణపతిలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది ఈరోజు వీడియో అయితే. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.